ఇవాల్టి రెసిపీలో గోధుమ పిండి సమోసాలు ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ వాము, 2 స్పూన్స్ కాచిన నూనె, వాటర్ సరిపడినంత, ఒక కప్పు ఉడికించిన ఆలుగడ్డలు, బఠానీ, హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూన్, కారం హాఫ్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, చిటికెడు, మిరియాల పొడి 1/2 స్పూన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతి 1 స్పూన్, సోంపు ఇంకా ధనియాలు 2 స్పూన్స్, జీడిపప్పు, కిస్మిస్. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వాము, ఆయిల్ని కాచుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు సమోసాలు క్రిస్పీగా వస్తాయి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలుపుకోండి. చూసారు కదా ఇలా ఉండాలి. ఇప్పుడు వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దగ్గరగా కలుపుకోవాలి. చూసారు కదా పిండి మరీ గట్టిగా మరీ పలచగా కాకుండా ఇలా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ దీన్ని నానపెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతి, జీడిపప్పు, కిస్మిస్. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీంట్లోనే సోంపు, ధనియాలు వేసి వేయించుకోవాలి. మసాలా వేగిపోయింది, దీంట్లో ఉడికించిన బఠానీ, ఆలు, వీటిని అంతా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చుకోవాలి. పిండి నానిపోయింది, సమోసా చేసుకుందాం. పిండి ఇలా మందంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసి ఫిల్లింగ్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు ట్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క సమోసాను వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. వీట్ ఫ్లోర్ సమోసా రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.